టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. బ్రిడ్జ్ టౌన్ కాన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికా జట్టు తలపడనున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా రోహిత్ సేనా సౌత్ ఆఫ్రికాతో టైటిల్ ఫైట్ కు సిద్ధమైంది. 2007లో టీ20 వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వరకు వచ్చి ఓటమి పాలైంది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ కు చేరుకోవడంతో ఫ్యాన్స్ అందరూ సంబరాల్లో మునిగిపోయారు. 2007లో కప్ నెగ్గిన భారత్ 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కప్ కొడుతుందనే ధీమాతో ఉన్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరగని భారత్, సౌత్ ఆఫ్రికాలు మరో విజయం సాధించి కప్ ను ముద్దాడాలని చూస్తున్నాయి. మొదటిసారి ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉండగా మరోసారి కప్ గెలిచి ఇండియన్ ఫ్యాన్స్ ను ఖుషి చేయాలని రోహిత్ సేనా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమిని ఈ కప్ కొట్టి విజయంతో భర్తీ చేయాలని చూస్తుంది భారత్. ఇరు జట్లు బలబలాలు చూస్తే రెండు జట్లు సమతూకంతోనే ఉన్నాయి. ఇండియన్ బ్యాటింగ్ లైన్అప్ లో రోహిత్ ఓపెనర్ గా చెలరేగి ఆడుతుండగా మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ రాణిస్తున్నారు. ఫినిషర్ గా హార్దిక్ పాండ్యా ఈ వరల్డ్ కప్ లో క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇక బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ స్పిన్ మాయజాలంతో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేస్తున్నారు. పేసర్లుగా బుమ్రా అదరగొడుతుంటే హర్షదీప్ అతడికి చక్కటి సపోర్ట్ ఇస్తూ వికెట్లను పడగొడుతున్నారు. కోహ్లీ మాత్రం ఇప్పటి వరకు తన స్థాయి ఆటను కనపరచకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే అన్ని విషయాల్లో దుర్భేద్యంగా కనిపిస్తుంది. బ్యాటింగ్లో హెండ్రిక్స్, మార్క్రమ్, క్లాసెన్ రాణిస్తుండగా బౌలర్లలో పేసర్లు రబాడా, మార్కో జాన్సన్ అదరగొడుతున్నారు. ఇవన్నీ చూస్తే ఇవాళ ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. బ్రిడ్జ్ టౌన్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా రోహిత్ సేనా సౌత్ ఆఫ్రికాతో టైటిల్ ఫైట్ కు సిద్ధమైంది. 2007లో టీ20 వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వరకు వచ్చి ఓటమి పాలైంది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ కు చేరుకోవడంతో ఫ్యాన్స్ అందరూ సంబరాల్లో మునిగిపోయారు. 2007లో కప్ నెగ్గిన భారత్, 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కప్ కొడుతుందనే ధీమాతో ఉన్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరగని భారత్, సౌత్ ఆఫ్రికాలు మరో విజయం సాధించి కప్ ను ముద్దాడాలని చూస్తున్నాయి. మొదటిసారి ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉండగా మరోసారి కప్ గెలిచి ఇండియన్ ఫ్యాన్స్ ను ఖుషి చేయాలని రోహిత్ సేనా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమిని ఈ కప్ కొట్టి విజయంతో భర్తీ చేయాలని చూస్తుంది భారత్. ఇరు జట్లు బలాబలాలు చూస్తే రెండు జట్లు సమతూకంతోనే ఉన్నాయి. ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో రోహిత్ ఓపెనర్ గా చెలరేగి ఆడుతుండగా మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ రాణిస్తున్నారు. ఫినిషర్ గా హార్దిక్ పాండ్యా ఈ వరల్డ్ కప్ లో క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇక బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేస్తున్నారు. పేసర్లుగా బుమ్రా అదరగొడుతుంటే హర్షదీప్ అతడికి చక్కటి సపోర్ట్ ఇస్తూ వికెట్లను పడగొడుతున్నారు. కోహ్లీ మాత్రం ఇప్పటి వరకు తన స్థాయి ఆటను కనపరచకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే అన్ని విషయాల్లో దుర్భేద్యంగా ఉంది.
బ్యాటింగ్లో హెన్రిక్స్, మార్క్రమ్, క్లాసెన్ రాణిస్తుండగా బౌలర్లో పేసర్లు రబాడా, మార్కో జాన్సన్ అదరగొడుతున్నారు. ఇవన్నీ చూస్తే రేపు ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది.